విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు. 3, 2, 1, లెట్స్ గో. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్తున్న టెంపుల్ రత్నాలయం. ఇది సికింద్రాబాద్కి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. బస్ నంబర్ 211A 211K. ఫ్రెండ్స్, మేము ఇక్కడ ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ నేమ్ కార్తిక్ ఐకాన్ ప్లీజ్. ఇక్కడ రత్నాలయం టెంపుల్లో ఒక బ్లాగ్ దిద్దామని వచ్చినాం. అందరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. స్పెషాలిటీ ఏంటంటే, ఒకరోజు ఒక వ్యక్తి తిరుపతికి దర్శనం కోసం వెళ్తే 7-8 రోజుల నుంచి దర్శనం కాక ఆ వ్యక్తి లైన్లోనే నిలబడ్డాడు. నిలబడితే తనకి దర్శనం దొరకక బాధతో తిరిగి తన ఇంటి దగ్గరికి వస్తే తనకి తన ఒక నిర్ణయం తీసుకొని గుడిని తన సొంత స్థలంలో సొంత పైసలతో నిర్మించాడు. నిర్మించిన తర్వాత అతను పెద్ద స్థాయికి చేరుకున్నాడు. దీని గురించి మాకు ఇంతే తెలుసు. ఇది గుడి గురించి మీకు తెలియాలి. బ్లాగ్ తీస్తున్నాం. మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ సండే సండే పబ్లిక్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఈరోజు సండే కాదని ఇవ్వలేరు. ఇక్కడ దేవుడు పవర్ఫుల్ కాబట్టి అందరూ కోరుకున్న వరాలన్నీ తీరుస్తాడని చెప్పి ఇక్కడ అందరు అనుకుంటారు. కావాలంటే మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకొనికి రండి. లేరు, ఈ దేవుడు చాలా పవర్ఫుల్ కాబట్టి సిటీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. లెట్స్ గో వాచ్ ద టెంపుల్. బ్యూటిఫుల్ విష్ణుమూర్తి ప్లేస్. అక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ కృష్ణన్ ప్లేస్ ఉంది, అది కూడా చూపిస్తాం చూడండి. ఇది ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి. దీని మీద యజ్ఞం చేసే ప్లేస్, ఇక్కడ యజ్ఞం చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ కాబట్టి చేస్తలే. అట్ లాస్ట్ మనం గుడికి వచ్చేసినాం. ఇదే గుడి, ఇదే గుడి కావాలండి చూడండి. ఇక్కడ కావాలనుకుంటే ఆ టైంలోనే రావాలి ఇక్కడికి. వచ్చినా గుడి బంద్ ఉంటది. కావాలంటే గేట్ బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసి వెళ్ళొచ్చు. ఇతనే ఈ గుడిని నిర్మించిన వ్యక్తి. రైట్ సైడ్ వినాయకుని గుడి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ హనుమంతుని గుడి ఉంటుంది, స్ట్రేట్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఫస్ట్ మనం వినాయకుని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి. Let's try. చూడండి, కాయిన్ అతుక్కుంది. ఇన్న కోరిక నెరవేరుతుంది. కాయిన్ చూపెట్టు బ్రో. సో ఇక్కడ ప్రసాదం కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ అయితే ఎన్నిసార్లు తెచ్చుకున్నావురా? 4 సార్లు. ఓకే, పంతులు తిడుతున్నావు, ఇంకోసారి పోతే. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? 4 సార్లు. ఓకే, పంతులు తిడుతున్నావు, ఇంకోసారి పోతే. ఓ మై గాడ్.
పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా ఉంటాయి, అందుకని అక్కడ అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అందుకనే ఇక్కడికి రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపెడతారు. ఎంజాయ్ ప్లస్ దేవుడు కూడా ఉంటాడు కాబట్టి చాలామంది ఇక్కడ రావడానికి సండే స్పెండ్ చేయడానికి ఇక్కడికి సిటీ నుంచి కూడా వచ్చి వెళ్తుంటారు. ఇంతే ఫ్రెండ్స్, చూసారుగా గుడి ఎలా ఉందో. మీరు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే ఇది ఎక్కడుంది అని అంటే అలియాబాద్ విలేజ్ షాహర్పేట్ మండల్ మేడ్చల్ డిస్టిక్. మీకు గూగుల్ మ్యాప్లో కొట్టినా కానీ వచ్చేస్తుంది రత్నాలయం అంటే. అది గుడి పేరు వచ్చేసి రత్నాలయం, నియర్ అలియాబాద్ చౌరస్తా దగ్గరనే ఉంటుంది, కమాన్ రైట్ సైడే ఉంటుంది, కనబడుతుంది, మీరు రాగానే కనబడుతుంది. ఇదేనండి మా ఫస్ట్ వీడియో. మీరు సపోర్ట్ చేస్తారనుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. మీరు సపోర్ట్ చేస్తే మేము ఫర్దర్గా వీడియోస్ తీస్తాం, లేదంటే ఇక్కడే ఆగిపోతాయి, అట్లా ఆగిపోయి. మీరు వైరల్ చేస్తే మేము నెక్స్ట్ వీడియో తీస్తామని అనుకుంటున్నాము. మీరు అలా వైరల్ చేస్తారని అనుకుంటున్నాము. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం అనుకొనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. మేము బేసికలీ స్టూడెంట్స్, మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకో వీడియోస్ బాగుపడతాయి. బేసికలీ మా ఇద్దరికి యాక్టింగ్ అంటే పిచ్చి ప్రాణం, అందుకనే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాం. మీరు సపోర్ట్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాం, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్. లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీరు లైక్ సబ్స్క్రైబ్ వల్ల ఇక్కడ రెండు జీవితాలు ఉన్నాయి. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాం. ఇక్కడతో ఈ వీడియో సమస్య ఏంటి బాబన్నా ఇంకోసారి సమస్య. Some of them.